ముఖ్యంగా హోంమంత్రి ఒక మహిళ అయినందుకు మహిళకి రక్షించాల్సిన బాధ్యత ఉన్నా కూడా ఎంత కేర్లెస్గా ఆమె మాట్లాడుతుందో ఆ మాటలు బట్టే అర్థమవుతుంది. రోజు నేను గన్నెత్తుకొని తిరగాల, రోజు నేను లాఠీ ఎత్తుకొని తిరగాల అని అడుగుతుంది. అమ్మ, హోంమంత్రి గారు, మీరు గన్నెత్తుకొని లాఠీ ఎత్తుకొని తిరగాల్సిన అవసరం లేదు. మీ దగ్గర పనిచేసే పోలీస్ వ్యవస్థని వాళ్ళు పనిచేసే విధంగా వాళ్ళకి స్వేచ్ఛనిస్తే చాలు. వాళ్ళని రాజకీయ కక్ష సాధింపుల కోసం పని చేయించుకోవడం కాకుండా మహిళల కోసం, అసహాయుల కోసం, ప్రజల కోసం వాళ్ళు పనిచేసే విధంగా వాళ్ళకి స్వేచ్ఛనిస్తే ఈ రాష్ట్రంలో ఇలాంటి అఘాయిత్యాలు, ఇలాంటి నేరాలు జరిగేది తగ్గుతుంది. జరగటానికి నేరస్తులు కూడా చేయటానికి భయపడతారన్న విషయాన్ని తెలుసుకోమని హోంమంత్రి గారికి చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఎంత సిగ్గుచేట అంటే, ఒక పక్క బద్వేల అమ్మాయి నిన్న చనిపోయింది. మొన్నటి నుంచి ఆ అమ్మాయి మృత్యుతో పోరాడుతుంది. 10th క్లాస్లో టాపర్ దస్తగిరమ్మ, తన భవిష్యత్తుని అందంగా ఊహించుకొని కలలు కానీ చదువుకుంటున్న ఒక బిడ్డని తీసుకొని వెళ్ళి విఘ్నేష్ అనేవాడు తన కోరిక తీర్చుకొని కాల్చి చంపేస్తే చంద్రబాబు నాయుడు కనీసం పట్టించుకోకుండా స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్కి పోయి ఏ విధంగా అన్స్టాపబుల్ అనే ఒక షోలో నిస్సిగ్గుగా నవ్వుకుంటూ ఎకిలిగా మాట్లాడుకుంటూ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు బావా బామర్దులు అంటే, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు వీళ్ళకా మేము ఓట్లేసామని